వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శనగ పంటలో ఆశించే శనగ పచ్చ పురుగు, అదేవిధంగా గ్రామ్ పాడ్ బోరర్ నివారణ చర్యలు మనం చూసుకుందాం. అంతకన్నా ముందుగా మూడుసారి నా ఛానల్ని వీక్షించినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శనగ పచ్చ పురుగు మన శనగలో పంట అన్ని దశల్లో ఇది మనకు శనగలో ఆశించడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనము విపరీతంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రామ్ పాడ్ బోరర్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు పూత నుంచి కాయ దశ వరకు ఇది తీవ్రత అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ రెండింటి పురుగుల యొక్క నివారణ గురించి మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో మనకు రకరకాల కెమికల్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో కొన్ని కెమికల్స్ ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది. అందులో కనుక మనం మొదటి చూసుకున్నట్టయితే క్లోరాంత్రో నీలిప్రోల్ 18.5% ఎస్సీ అనేది మనకు మార్కెట్లో కొరాజిన్ అనేది మనకు అవైలబుల్ అయి ఉంటుంది. ఇది ఒక ఎకరా మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 60 ml ఒక ఎకరా మోతాదుకు మనం వాడుకోవచ్చు. లేదు 1 లీటర్కు కనుక మనం వాడుకున్నట్టయితే 0.3 ml మనము 1 లీటర్ నీటికి వాడుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే న్యోవాలూరాన్ 10% ఈసీ, ఇది మనకు 1 ఎకరా మోతాదు కనుక చూసుకున్నట్టయితే 200 నుంచి 250 ml మనము 1 ఎకరా మోతాదుగా వాడుకోవచ్చు. 1 లీటర్ నీటికి 1 ml మనము వాడుకోవచ్చు. ఇది మార్కెట్లో మనకు ఇండోఫిల్ వాళ్ళది రిమోన్ అని మనకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇమామెక్టిన్ బెంజాయిడ్ 1% 9 EC, ఇది 1 ఎకరా మోతాదు కనుక మనము చూసుకున్నట్టయితే 200 నుంచి 250 ml మనము 1 ఎకరాకు వాడుకున్నట్టయితే మనము ఈ పురుగును నివారించుకోవచ్చు. ఇది మనకు మార్కెట్లో క్రిస్టల్ కంపెనీ వాళ్ళది బిలో మనకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఫ్లూబెండమైడ్ 20% WG అనేది మనకు మార్కెట్లో టాకుమి టాటా కంపెనీ వల్ల టాకుమి అని అవైలబుల్ ఉంటుంది. ఇది 1 ఎకరా మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 100 గ్రాములను మనము 1 ఎకరాకు వాడుకోవచ్చు. 1 లీటర్ కనుక 0.5 గ్రాములు వాడుకున్నట్టయితే మనము శనగలో ఈ పురుగును నివారించుకోవచ్చు. తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే ల్యాండా శాలోత్రిన్ 5% EC అనేది మనకు వాడుకోవచ్చు. ఇది మనకు మార్కెట్లో కరాటాన్ ఉంటుంది. ఇది చాలా కంపెనీలో ఇట్లా మనకు ల్యాండా అంటే మార్కెట్లో ఈజీగా ఇస్తారు. ఇది 1 ఎకరా మోతాదు కనుక చూసుకున్నట్టయితే 0.5 లీటర్ మనము 1 ఎకరాకు వాడుకోవచ్చు. 1 లీటర్ కనుక మనం వాడుకున్నట్టయితే 1.5 నుంచి 2 ml చొప్పున మోతాదుని మనం వాడుకోవచ్చు. అదేవిధంగా మనము తర్వాత చూసుకున్నట్టయితే ఇమామెక్టిన్ బెంజాయిడ్ 5% SG అనేది మనకు మార్కెట్లో బెంజాయిడ్ అని మనకు అవైలబుల్ ఉంటుంది. ఇది 1 ఎకరా మోతాదు కనుక చూసుకున్నట్టయితే 100 గ్రాములను మనము 1 ఎకరా మోతాదుకు వాడుకోవచ్చు. ఇది 1 లీటర్ కనుక చూసుకున్నట్టయితే 0.5 గ్రాములను 1 లీటర్కి మనము కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఫ్లూబెండమైడ్ 8.33 మరియు డెల్టా మెత్రిన్ 5.56, ఇది మనకు మార్కెట్లో బేయర్ కంపెనీ వాళ్ళది బెల్ట్ ఎక్స్పర్ట్ అని మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది 1 ఎకరా మోతాదు కనుక మనము చూసుకున్నట్టయితే 80 నుంచి 100 ml మనము 1 ఎకరాకు వాడుకోవచ్చు. దీని మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 0.5 ml 1 లీటర్ నీటికి మనం వాడుకున్నట్టయితే ఈ పురుగును మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా తర్వాత కనుక చూసుకున్నట్టయితే న్యోవాలూరాన్ ప్లస్ ఇండాక్సికార్, మనకు మార్కెట్లో అదామా కంపెనీ వారది ప్లితోరా అని అవైలబుల్ ఉంటుంది. ఇది 1 ఎకరా మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 250 నుంచి 300 ml మనము 1 ఎకరా మోతాదుకు మనం వాడుకున్నట్టయితే శనగలో ఆశించే
శనగపచ్చ పురుగు మరియు అదేవిధంగా గ్రామ్ పాడ్బోరర్ని ఈ రెండింటిని నివారించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శనిగలు ఆశించే శనగపచ్చ పురుగు మరియు అదేవిధంగా గ్రామ్ పాడ్బోరర్ నివారణ చర్యలు మరెన్నో మార్కెట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు వాడిన ఇంకా మంచి కెమికల్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరని, ఇది ఇంకా చాలామందికి ఉపయోగపడతామని కోరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో